ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత శంబర పోలమమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జాతర జరగనుంది. ఈ రోజు తోలేళ్లు, రేపు సిరిమాను, ఎల్లుండి అంపకోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో శంబర పాలమాంబ జాతరను ఘనంగా నిర్వహిస్తుంది దేవాదాయ శాఖ. 3 రోజుల పాటు జాతర జరగనుంది. వేడుకల్లో భాగంగా ఈ రోజు తొలేళ్లు, మంగళవారం సిరిమాను, బుధవారం అనుపోత్సవం నిర్వహించనున్నారు. గత 2 ఏళ్లుగా కోవిడ్ ఆంక్షలతో జాతర జరిగింది. ఈసారి ఆ పరిస్థితి లేకపోవడంతో లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 115 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. విజయనగరం తర్వాత పైడితల్లమ్మవారి జాతర తర్వాత జరిగే ఉత్సవ రీతిలో వ్యవసాయంలో ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. చేయటకు జిల్లా అధికారులు కలెక్టర్ గారు అవుతారండి, డిఎస్పీ గారు అవుతారండి, ఎస్పీ గారు, మా డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ అధికారులు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ జాతరకి గిరిజన జాతరగా మంచి పేరు కూడా ఉన్నదండి. జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను సిద్ధమవుతోంది. శంబర పందిరి మామిడి వలస వద్ద గుర్తించిన సిరిమాను తాడి చెట్టును ఏరువాక ద్వారా గ్రామంలోకి తీసుకొచ్చారు. ఈరోజు దానిని సిరిమానుగా తయారు చేయనున్నారు. 700 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. బాడీవేర్, డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. క్యూలైన్లు, బార్కెళ్లు ఏర్పాటు చేశారు. మహిళలకు, వృద్ధులకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి గిరిజన జాతర కావటంతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ జాతర విజయవంతమయ్యేలా పటిష్టమైన చర్యలు చేపట్టారు. వ్యవసాయంలో ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.